మార్నింగ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోలో వచ్చే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ని క్లిక్ చేయండి. పూరి జగన్నాథ స్వామి గుడి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు. గుడిపై రోజు ఒక కొత్త జెండాని మారుస్తారు. ఏ రోజైతే జెండాని పెట్టకపోతే గుడిని 18 సంవత్సరాల పాటు మూసివేయాలని నియమం ఉంది. గుడిపై ఉన్న జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. గుడిపై గల సుదర్శని చక్రం 1 టన్ను బరువు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. భూమిపై ఏ ప్రదేశంలో అయినా పగటిపూట గాలి సముద్రంపై నుంచి భూమిపైకి వీస్తుంది, రాత్రిపూట భూమిపై నుంచి సముద్రంపైకి వీస్తుంది. కానీ పూరిలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. గుడిపై నుంచి ఒక్క పక్షి కూడా ఎగరదు. కానీ గుడిలో చాలా పావురాలు, చిలుకలు ఉంటాయి. సమయంలోనూ భూమిపై గుడి నీడ పడదు. సింహద్వారంలోకి ఎంటర్ అవ్వగానే సముద్రం హోరు వినిపిస్తుంది. సింహద్వారం దాటిన వెంటనే ఆగిపోతుంది. కానీ సముద్రానికి గుడికి చాలా దూరం. గుడి మొత్తం పండా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. గుడిలో ఇంచుమించుగా 10,000 మంది బ్రాహ్మణులు జగన్నాథస్వామి సేవ చేసుకుంటారు. గుడిలోకి విదేశీయులు ఎవరిని రానివ్వరు. వారు రథయాత్ర సమయంలో మాత్రమే వచ్చి చూస్తారు. స్వామివారిని చంటి పిల్లాడిని చూసినట్టు చూసుకుంటారు. పూరిలో జగన్నాథస్వామి, సుభద్ర, బలదేవులకి సంవత్సరం మొత్తం మీద ఒకసారి మాత్రమే స్నానం చేయిస్తారు. ఆ రోజు పెద్ద ఉత్సవంలా చేస్తారు. స్వామివారికి స్నానం చేయించిన తర్వాత స్వామివారికి జ్వరం వచ్చిందని 1 వారం రోజుల పాటు గుడి మూసేస్తారు. 1 వారం రోజుల పాటు గుడి మూసిన తర్వాత స్వామివారు అమ్మమ్మ ఇంటికి వెళుతున్నారని రథయాత్ర చేస్తారు. రథయాత్రకు 30 లక్షల పైగా జనం వస్తారు. జగన్నాథస్వామికి ఉన్న వంటశాల 1 ఎకరం స్థలంలో నిర్మించబడి ఉంది. అందులో కుండపై కుండ పెట్టి అలా 7 కుండలు పెడతారు. అందులో పైన ఉన్న కుండ ముందుగా ఉడుకుతుంది, మంటపై ఉన్న కుండ ఆఖరన ఉడుకుతుంది. రోజు 56 రకాల వంటలు చేస్తారు. ఆ వంటలు స్వామివారికి నివేదన చేస్తారు. ఆ వంటలు గుడిలోకి వచ్చిన భక్తులకు సరిపోయేటట్టు ఉంటుంది. ఏ రోజు కూడా ప్రసాదం మిగిలిపోయింది లేదా సరిపోలేదు అనే మాట వినిపించదు. భక్తుల సంఖ్య ఒకరోజు 20,000 కావచ్చు, 80,000 కావచ్చు. ఇన్ని ఆశ్చర్యకరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.